నమస్తే అండి, వెల్కమ్ టు క్రియేట్ గుడ్ థింగ్స్. ఇవాళ మనం సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా సగ్గుబియ్యం 100 గ్రాములు ఒకసారి వాష్ చేసుకొని దాంట్లో వాటర్లో సోక్ చేసుకోవాలండి. నానబెట్టుకోవాలి. ఇప్పుడు 50 గ్రాములు చక్కెర, అలాగే పచ్చి కొబ్బరి పీసెస్ అండి అవి ముక్కలు, అలాగే ఎండు ద్రాక్ష, బాదం, ఇలాచి. ఇక్కడ సేమియా, వర్మిసెల్లి అంటాం కదా, సేమియా 100 గ్రాములు. వాటిని ఫ్రై చేసుకునేదానికి ఘీ. ముందుగా ఫ్లేమ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడా నెయ్యి వేసుకోవాలండి. అది హీట్ అయ్యాక బాదం పలుకులు, అలాగే ఎండు ద్రాక్ష ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో సేమియా కూడా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ మీద సేమియాని ఫ్రై చేయండి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, అది ఫ్లేమ్ ఆన్ చేసుకుని పక్కన సైడ్లో ఒక బౌల్లో ఉడికించుకోవాలి. ఈ ఉడికిపోయినటువంటి సగ్గుబియ్యాన్ని సేమియాలో ట్రాన్స్ఫర్ చేయండి. ఒకసారి కలుపుకుని ఈ సేమియాని ఈ సగ్గుబియ్యంతో పాటు ఉడికించండి. ఇదంతా స్లో ప్రాసెస్లో జరిగితే, మీడియం ఫ్లేమ్లో జరిగితే బాగుంటుంది. ఈ టైంలో ఉడికిపోయినాక ఇలాచి పౌడర్ వేసుకున్నాం, అలాగే డ్రై నట్స్, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కలిపేసుకోండి. ఈ పాయసంలో టేస్ట్ మనకు వచ్చేది పచ్చి కొబ్బరి ముక్కలతోనే అండి, బాగుంటాయి. ఇప్పుడు చక్కెర బదులు మనం ఇక్కడ బెల్లం కూడా వేసుకోవచ్చు. అది షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఒక కప్ అండి, ఒక 1/4 లీటర్ వరకు మిల్క్ వేసాను. ఇంతేనండి టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.